అమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియులకు, అలాగే వేదికను అలంకరించిన స్థానిక దైవజనులకు, అలాగే నా ప్రియ తమ్ముళ్ళకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అబ్రహాం గారి జీవితంలో జరిగిన సంఘటన మనమందరం విన్నాము. మరి అనుకోకుండా జరిగిందో అనుకుని జరిగిందో, మొత్తానికి ఆయన జీవితంలో జరిగిన సంఘటనను బట్టి ఒక మహిళ అభాగ్యురాలుగా మిగిలిపోయిందేమో అన్న ఆలోచన చాలామందికి కలుగుతుంది. ఒకసారి దేవుని వాక్యంలో నుండి ఈ సంఘటన చూద్దాం. అబ్రహాం గారు హాగరుతో పోయినప్పుడు, లేదా హాగరుతో మరి మమేకమై ఇస్మాయిల్ని కన్న తర్వాత, దేవుడు సుమారు ఇస్మాయిల్ పుట్టిన 13 ఏళ్లకు మరలా ప్రత్యక్షమై, నీ గర్భవాసమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, నీ భార్య అయిన సారా ఒక కుమారుణ్ణి కనబోతుందని మరలా దేవుడు తెలియజేశాడు. జాగ్రత్తగా విందాం. ఇస్మాయిల్ పుట్టేశాడు, 13 ఏళ్ళు గడిచాయి. అప్పటికి అబ్రహాం గారి వయసు 99 ఏళ్ళు. 99 ఏళ్ళప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు, దేవుడు ఒక నిబంధన చేయగా, ఇస్మాయిలు అబ్రహాం ఇద్దరు ఒకేసారి ఆ నిబంధనకు లోబడి సున్నతి పొందుతారు. ఇదంతా 17వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. ఆది కాండము ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 99వ ఏట దేవుడు మరలా ప్రత్యక్షమై అబ్రహాం గారికి, ఇదిగో వచ్చే ఏడాదికి సారా నీకు కుమారుణ్ణి కనబోతుంది అని చెప్పినప్పుడు సారా సంతోషించింది, ముందు నవ్వుకుంది. దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి వాగ్దాన పుత్రుడికి ఇస్సాకు జన్మించాడు. అప్పటికి ఇస్మాయిల్ వయసు ఎంత ఉంటుంది? ఇస్సాకు పుట్టేసరికి ఇస్మాయిల్ వయసు ఎంత ఉంటుంది? 13 ఏళ్లకు దేవుడు అబ్రహాం గారికి మాట ఇచ్చాడు కదా, వచ్చే ఏడాదికి నీకు ఇస్సాకు పుడతాడు, వాగ్దాన పుత్రుడు పుడతాడు. అంటే అప్పుడు ఇస్మాయిల్కి 13 ఏళ్ళు కదా. ఇస్సాకు పుట్టేసరికి ఇస్మాయిల్కి ఎంత వయసు? 14 సంవత్సరాలు. గమనించండి, లెక్కలు గమనించండి. ఇక బిడ్డ పుట్టాడు అంటే 14 ఏళ్ల పాటు హాగరు, ఇస్మాయిలు ఎవరి చెంత ఉన్నారు? అబ్రహాం గారి చెంతే ఉన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్వించినప్పుడు, ఎవరు? హాగరు గర్వించినప్పుడు. సారా మరి గెంటు వేసిన సందర్భం తెలియంది కాదు, యజమానురాలి మీద తిరగబడిన సందర్భంలో, యజమానురాలు ఆమెను ఛేదరించుకున్న సందర్భంలో మరి ఇంటి నుంచి వెళ్ళిపోయింది హాగరు. కానీ దేవుడు మరలా గద్దించి, వెళ్ళి నీ యజమానురాలకు లోబడి ఉండు అన్నప్పుడు హాగరు మరలా తిరిగి అబ్రహాము చెంతకు వస్తుంది. అలా వచ్చినప్పుడు సుమారుగా గర్భవతి, బిడ్డ పుట్టి 14 ఏళ్ల పాటు తండ్రి చెంత ఇస్మాయిల్ ఉన్నాడు, అబ్రహాం అనే ఆ భర్త చెంత హాగరుంది, తన యజమానురాలు సారాయి లేదా సవతి లేదా సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళ చెంతే ఉన్నారు. 14 ఏళ్ల పాటు తండ్రి ప్రేమకు నోచుకున్నాడు ఇస్మాయిల్, భర్త ప్రేమకు నోచుకుంది హాగరు. ఇప్పుడు సారా గర్భవతి అయింది బిడ్డను కన్నది. ఇక పాలు విడిచే సమయం వచ్చింది. ఎవరికి? ఇస్సాకుకి. పాలు ఎప్పుడు విడిచిపెడతారండి పిల్లలు? పాలు ఎప్పుడు విడిచిపెడతారు? నేను 3 ఏళ్ల పాటు తాగానట పాలు. 3 ఏళ్ళు తాగామంట. ఏమంటే కొంతమంది 4 ఏళ్ళు తాగుతారు. మా ఇంటి ముందు టీచర్ అమ్మగారు బాబుంటాడు, డాన్సీ, మేము పెట్టుకున్న పేరు డాన్సీ. వాడు బాటిల్ పట్టుకునే తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు 1 ఇయర్ నిండింది, మాహో 1 సంవత్సరం నిండినట్టుంది. మేబీ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనుకుందాం, పోను 3 సంవత్సరాలు మినిమం. ఇలా ఇస్సాకు 3 ఏళ్ల పాటు పాలు తాగాడు అని అనుకుంటే, పాలు విడిచిన తర్వాత అబ్రహాము ఒక ఫంక్షన్ చేశాడు.
అన్నముట్టిచ్చే ఫంక్షన్ అంటారు కదా చూసారు, అలాంటిది. పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడట. ఆ సమయంలో ఇస్మాయేలు పరిహసించాడట ఆ బాబుని, ఇస్సాకుని. 14 ఏళ్ళ బాబు ఇస్మాయేలు పాలు విడిచినప్పుడు ఫంక్షన్ చేశాడో లేదో తెలీదు, రాయబడలేదు. రాయబడిందా? రాయబడలేదు. విందు చేసిన సందర్భం రాయబడలేదు. కానీ సారాకు పుట్టిన బిడ్డ పాలు విడిచినప్పుడు విందు చేసేసరికి మరి తల్లి బిడ్డకి ఏదో బాధ వేసినట్టుంది హాగర్కిని, ఇస్మాయిల్కిని. మొత్తానికి పరిహసించారు. పరిహసించగానే సారమ్మ గారికి ఏమైంది? బాధ వేసింది, కోపం వచ్చింది. అప్పుడు అంటున్నమాట, ఒక్కసారి బైబిల్ తెరిచి చూద్దాం. ఆదికాండము 21:8 నుంచి చూద్దాం దేవుని బిడ్డలారా. ఆదికాండము 21:8 నుండి, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగిప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. వెళ్ళగొట్టుము అంటుంది. ఎప్పుడైతే పరిహసించాడో, ఏ బాధ ఉందో, 14 ఏళ్ల పాటు తండ్రి చెంత, పెద్దమ్మ చెంత, తల్లి చెంత ఉన్న ఇస్మాయిలుకి ఏ బాధ కలిగిందో. ఎదిగిన కొడుకు కదా, మా నాన్న నాకు విందు చేయలేదు కానీ ఇదిగో ఆమెకు పుట్టిన కొడుకు అయితే చేస్తున్నాడు అన్న ఒక ఏదో ఒక ఫీలింగ్ ఉంటుందిగా. పరిహసించగానే యజమానురాలు, ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టు, నాకు ఇక్కడ ఈ సంపదకు వారసుడై ఉండడు అని చెప్పినప్పుడు అబ్రహాం గారికి బాధ కలిగింది. కింద వచనం చూద్దాం, 11 వచనం, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేసెను. అబ్రహాం గారికి ఏం కలిగిందట? ఆ మాట, భార్య అన్న మాట, మొదటి భార్య అన్న మాట అబ్రహాం గారికి బాధ వేసిందట. బహు దుఃఖము, రాత్రంతా బాధపడ్డాడు అబ్రహాము. ఏమైపోతారు ఇప్పుడు విడిచిపెట్టేస్తే? ఏమైపోతాడు కొడుకు? 14 ఏళ్ల పాటు చూచాడు కుమారుని ప్రేమకు, తప్పు చేశాడు, జరిగింది ఏదో జరిగింది, కానీ పుట్టిన కుమారుణ్ణి అల్లారముద్దుగానే చూసుకుంటున్నాడు, హాగరును ప్రేమగానే చూసుకుంటున్నాడు. కానీ యజమానురాలు చెప్పిన మాటకు బహు దుఃఖము కలిగిందట. ఏమైపోతారు వీళ్ళు? వీళ్ళని వెళ్ళగొట్టేస్తే ఏమైపోతారు? ఎక్కడ తలదాచుకుంటారు? దేవుడు ధైర్యం ఇచ్చాడు, అబ్రహామా పంపించే, ఏ ఒకప్పుడు విన్నావుగా నీ భార్య మాట, ఇప్పుడు కూడా విను, ఇప్పుడు కూడా విను. అప్పుడు విన్నావు సంతోషంగా, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? విను, ఇప్పుడు విను. అంతేనా? లేదా అలాగే ఉందా? కింద చదువుదామండి. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీ దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట విను. విను, అప్పుడు విన్నావుగా, అప్పుడు నన్ను అడిగావా, అప్పుడేమో ఆనందంగా అనిపించింది, ఇప్పుడు మాత్రం బాధ చేస్తుందా? కాబట్టి విను. పంపే అన్నప్పుడు ఆ రాత్రి అంతా అబ్రహాము ఎంతగా ఏడ్చాడు, ఎంతగా దుఃఖపడ్డాడు ఒక్కసారి ఊహించుకోండి. ఇందాక తమ్ముడు కిషోర్ మాట్లాడుతూ, నీకు ఒక్కడయ్యున్నా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని ఆ కనబడుతున్న దూరంగా ఉన్న కొండ మీదకి వెళ్ళి బలివ్వాలి అన్నప్పుడు, మూడు దినముల ప్రయాణం అంత దూరంలో ఉంది కొండ. ఆ మాట విన్న అబ్రహాం గారండి భార్యకి చెప్పలేదు. రాత్రంతా దుఃఖపడి బాధపడి దేవుడు అడిగాడు. ఒక పక్క నీకు ఒక్కడయ్యున్నా నీవు ప్రేమించు ఇస్సాకు, నీవు ప్రేమించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నా ఇస్సాకు. తెల్లవారగానే గాడిదకు గంత కట్టి ఇద్దరు పని వాళ్ళని తీసుకుని, పని వాళ్ళకు కూడా చెప్పకుండా
ప్రయాణమై వెళ్తున్నప్పుడు అది ఊహించుకోండి దేవుని బిడ్డలరా, ఆ ప్రయాణం అవుతున్నప్పుడు బిడ్డ కట్టెలు నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, అంటే ఎదిగాడు, ఎదిగిన కొడుకు ఇస్సాకు ఎదిగాడు. నడుస్తున్నప్పుడు అబ్రహాం ఆ కొడుకుని చూసుకుని ఎంతగా బాధపడి ఉంటాడు. ఒక్కసారి ఆలోచించాడు, ఈ కొడుకు నేను బలిచ్చేయాలా, ఈ కొడుకు నేను బలిచ్చేయాలా, ఈ కొడుకుని బలిచ్చేయాలా. వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు, వెళ్తున్నాడు. దేవుడి మాట, దేవుడు చెప్పిన మాట జవదాటకూడదు. వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, కన్నులెత్తి ఆ కొండను చూశాడు, బిడ్డను చూశాడు, కొండను చూశాడు. ఆ కొండ మీదే బలిచ్చేయాలి. ఎక్కడ? ఆ కొండ మీదే బలిచ్చేయాలి. కొండ మీదకు వెళ్ళి బిడ్డ చేతులు కడుతున్నప్పుడు బిడ్డ ఏడ్చుండడం ఒక్కసారి ఆలోచించండి. నాన్న కట్టెలున్నాయి, కత్తి ఉంది, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము ఎలా ఏడ్చుకుంటాడు ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. దేవుని బిడ్డలారా, నీవేరా గొర్రె పిల్లవని చెప్పగలడా? కడుతున్నప్పుడు, చేతులు కట్టేస్తున్నప్పుడు ఏంటాడి, నా చేతులు కట్టేస్తున్నావేంటాడి, నా చేతులు కట్టేస్తున్నావేంటి నాన్న అన్నప్పుడు ఎలా తనలో తాను ఎంతగా దుఃఖించాడు ఒక్కసారి ఊహించుకోండి. బైబిల్లో రాయబడిన సందర్భాలు మనం అక్షరాలుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఒక్కొక్క వచనం దగ్గర ఆగి ఒక పిక్చర్ వేసుకోండి. ఆ బాధ ఎంత వర్ణనాతీతమై, నీవేరా గొర్రె పిల్ల, ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ, కట్టకు డాడీ, నన్ను బలిస్తున్నావేం డాడీ, నన్ను బలిస్తున్నావేం డాడీ అని ఉండడా ఇస్సాకు? అలా తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టినప్పుడు ఎలా అల్లాడిపోయి ఉంటాడు బిడ్డ. ఇంకా చేసేది ఏం లేదు, దేవుడు అడిగాడు, కత్తి తీసి ఎత్తబోయాడండి. దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లని చూపించాడు. అబ్రహామా ఆగు. ఇది ఎందుకు గుర్తు చేశానంటే, అలాంటి సందర్భము ఆ రాత్రి అంతా అబ్రహాము జీవితంలో జరిగింది. నీ దాసిని, దాని కుమారుణ్ణి పంపించే అన్నప్పుడు నిజంగా అబ్రహాం చాలా ఆ మాటే దుఃఖం కలిగించిందంటే, దేవుడు చెప్పిన తర్వాత చేయకపోతే ఇంకా చేసేదేం లేదు. తెల్లవారినప్పుడు, తర్వాత వచ్చిన చూద్దాం, తెల్లవారినప్పుడు అయితే ఎన్నో వచ్చిన అండి, అది 14 వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని పిల్లవారిని అప్పగించి హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద ఆహారమును నీళ్ళ తిత్తిని పెట్టి ఆమెను పంపివేశాను. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ తన భార్యను విడిచిపెట్టేస్తున్నాడు. భార్య కదండి, హాగరు భార్య కదా, భార్య ఉంపుడిగత్తా భార్య సారా అయ్యి అతనికి ఆ హాగరును ఏం చేసిందట, ఎలా ఇచ్చిందట, భార్యగా ఇచ్చింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, బిడ్డను అప్పగించేశాడు, ఆహారం నేల తీతో భుజం మీద వేసాడు. ఎన్ని రోజులు తింటారు, ఎన్ని రోజులు తాగుతారు అని, ఇలా ఎడారి ప్రాంతం, హాగరు ఆ ఇస్మాయిల్ అలా వెళ్ళిపోతుంటే అబ్రహాము చూస్తున్నాడు బాధతో, దుఃఖంతో అలా నిలిచిండు, నిస్సహాయుడిగా ఉండిపోయాడు. అప్పుడు తనకేం గుర్తొచ్చిందో తెలుసా, నా వలననే కదా ఆమెకి ఈ పరిస్థితి దాపురించింది, నా వలననే కదా ఈ పరిస్థితి ఇంత దీనస్థితి ఆమెకు వచ్చింది, నేను చేసిన తప్పు వలనే కదా ఆమె బలైపోయింది. దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే చేసిన తప్పిదాల వలన, మన వలన ఇతరులు ఎంతగా బాధపడతారు మన కుటుంబీకులలో అనుభవిస్తేనే తెలుస్తుంది. మన వలన ఒకరు బాధపడితే లేదా మనం చేసిన తప్పిదముల వలన మన కుటుంబాలలో వారు బాధ అనుభవిస్తున్నప్పుడు దాన్ని చూచి ఎంతగా చలించిపోతామన్నది అనుభవించే వారికి తెలుస్తుంది. అబ్రహాము జీవితంలో అది జరుగుతుంది. నా వలననే కదా,
నా వలననే కదా ఈరోజు ఆమెకు ఆ పరిస్థితి. అంతే కదండి, అలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది ఆమెకి? ఎవరి వలన వచ్చింది? సారా చెప్పింది, అబ్రహాము వెనక ముందు ఆలోచించకుండా ఆమెతో వెళ్ళిపోయాడు. అప్పుడే ఒక్క క్షణం దేవుని చెంత దేవుని మాట కొరకు ఎదురు చూసుంటే బాగుండునేమో, కానీ అబ్రహాము ఆ పని చేయకుండా తొందరపడ్డాడు. ఇక ఇప్పుడు మొదలయ్యింది భర్త విడనాడిన భార్య పరిస్థితి. ఇక్కడ నుంచి చూస్తే ఆమె పరిస్థితి వర్ణనాతీతం. దేవుని బిడ్డలారా చూద్దాం, ఒక్కసారి కిందకు చదువుదాం. ఆమె ఏం చేసిందంటే, ఆమె వెళ్ళి బెహెర్సబారణ్యములో ఏం చేస్తుంది? ఏం చేయగలదు? అటు ఇటు తిరగడం తప్ప ఎక్కడికి వెళ్ళగలదు? ఎవరున్నారు? ఆదరించడానికి ఎవరున్నారు? ఒక కొడుకున్నాడు, ఒంటరి మహిళ, ఏం చేయగలదు? దేవుని బిడ్డలారా, ఈరోజు మన భారతదేశంలో ఒంటరి మహిళల శాతం 6% ఉందట. దేశ జనాభాలో మహిళల శాతం 42% అయితే, అంటే 42% ఉన్నారు ఉన్న జనాభాలో మహిళలు, వివాహమైన మహిళలు అండి, క్షమించండి, వివాహమైన మహిళలు. వారిలో విడనాడబడిన వారు, భర్త చనిపోయిన వారు 5.8% ఉన్నారట. అంటే దినదినము విడిచిపెట్టబడిన మహిళల సంఖ్య పెరుగుతుంది. తెలుసో తెలియకో చిన్న వయసులో వివాహాలు చేసుకుని భార్యాభర్తలు ఒకరినొకరు పొసగక, వారి జీవితాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోలేక తొందరపడు లేదా తెలియకో మొత్తానికి వారిద్దరి మధ్య వైషమ్యాలు చోటు చేసుకుని భార్యాభర్తలు విడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే భర్తలు చనిపోతున్న స్త్రీలు ఉన్నారు. ఒంటరి మహిళలు, విడనాడబడిన మహిళ, భర్త విడిచిపెట్టిన భార్య కానీ భర్త చనిపోయిన భార్య కానీ, మహిళల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వీళ్లకు ఆదరణ కరువు అవుతుంది. ఆదరణ కరువు అవ్వగా వాటితో పాటు చుట్టూ ఉన్న సమాజం వాళ్ళని ఎలా చూస్తుందంటే, ఒంటరిగా ఉన్న మహిళలపై కన్ను వేయిన వాడంటూ ఉండడు. ఒంటరిగా ఉన్న మహిళలను లోబర్చుకోవాలనుకున్న వారు లేకపోలేదు. సమాజం అంత భయంకరంగా ఉంది. వారు ఎక్కడన్నా పని చేస్తున్నా అక్కడ ఇబ్బంది, ఏ ప్రయాణం చేస్తున్నా ఇబ్బంది. ఇంకొక మాట చెప్పమంటారా, గత 5 ఏళ్ళుగా ఈ ఒంటరి మహిళలు మన ఆంధ్రప్రదేశ్లో కాస్త సేఫ్ సైడ్లో ఉన్నారండి. ఎందుకు? వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్లో. ఒంటరి మహిళలకు కూడా నెల నెల పెన్షన్ ఇస్తున్నారు కదా, ఇచ్చేవారు, ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మరి ఇప్పుడు కూడా తెస్తున్నారో లేదో తెలియదు, కానీ సచివాలయ సిబ్బంది తెస్తున్నారు. తెస్తే మంచిదే, సూపర్. ఈ సచివాలయం అంతకుముందు లైన్ కట్టి ఆ సచివాలయం దగ్గర, పంచాయతీ దగ్గర ఎక్కడో నిలబడినప్పుడు అక్కడ ఉండే అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ ఒంటరి మహిళను కానీ వాళ్ళ డీటెయిల్స్ జాగ్రత్త పెట్టుకునేవారు, ఎప్పుడైనా ఉపయోగపడతారు అన్నట్టు. అంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, సమాజంలో భర్త లేక దిక్కులేని వారిగా, ఆదరణ లేక ఎవరైనా మమ్మల్ని ఆదుకుంటారేమో అనే ఆశతో ఎదురు చూసే పరిస్థితులు ఉంటాయి. చాలామంది గల్ఫ్లో, మరి ఇది గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు మాకు చాలామంది తెలుసు. మా పరిచయంలో చాలామంది మాకు సహకారులు ఉన్నారు. అలా సహకారులు ఉన్న వారిలో మమ్మల్ని ప్రేమించి ఈ పరిచయను ప్రోత్సహించే వారిలో సోదరిమణులు ఉన్నారు. వారు భర్త లేని వారిగా ఉన్నారు చాలామంది. వారు చెబుతూ ఉంటారు, వాళ్ళ బాధ చెబుతూ ఉంటారు, అన్న అమ్మా నాన్నలు చిన్న వయసులోనే వివాహం చేసేసారన్న, తెలుసో తెలియకో మాటామాటో పెరుగో లేదా ఇష్టాలు నెరవేరకో సంథింగ్ అనేకమైన కారణాలతో మేము విడిపోయాం, ఏమీ చేయలేని పరిస్థితులలో ఇది ఈ గల్ప దేశానికి వచ్చామన్న, ఇక్కడ పని చేసుకుంటున్నాం, అయితే నాకు ఇద్దరు పిల్లలన్నా, అన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్నా, అన్నా మాకు ఆ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక మా తమ్ముడోళ్ళ ఇంటికాడ పెట్టామన్నా, మా మరదలు సరిగ్గా చూడడం లేదన్నా, మా అమ్మగారి ఇంటికాడ వదిలేసామన్నా, వాళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు, నా పిల్లలు అనాథలు అయిపోతారేమో అన్నా, ఎందరో ఏడుస్తూ మాట చెబుతూ ఉంటారండి. ఆ గల్ప దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఒంటరిగా ఆ ఇంట్లో పని చేసుకుంటూ
కుటుంబీకుల యొక్క విలువ, బంధాల యొక్క విలువ, వారు లేరు అనే ఒక ఆ లోటు చాలామందిని కలచివేస్తుంది. ఫోన్ చేస్తే చాలండి, వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతుంటారు, అన్న మా కోసం ప్రార్థన చేయండి. మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నా భర్త నన్ను వదిలిపెట్టేశాడన్నా, నా భర్త చనిపోయాడన్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు మగవాడు కష్టపడి బ్రతకలేని పరిస్థితులు ఉన్న ఈ సమాజంలో భర్త విడిచిపెట్టిన భార్య కానీ, భర్త చనిపోయిన మహిళ కానీ, వారి బ్రతుకు ఎంత అధ్వానంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. వారిని ఎవరు ఆదరిస్తారు? వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? అందరూ ఆశించేవారే, వాడుకోవాలనుకున్నవారే, వాళ్ళ ఇష్టానుసారంగా ఊహించుకునేవారే తప్ప, వారు ఆదరణ లేకున్నారే, ఓదార్పు లేకుండా ఉన్నారే, దిక్కులేని వారికి ఉన్నారే, వారికి సహాయం చేద్దామన్నవారు ఎవరైనా ఉన్నారంటే? ఉండరండి. ఉండని భయంకరమైన సమాజం ఇది. అటు ఇటు తిరుగుతుందట హాగరు అరణ్యములో, ఏం చేయాలో తోచని పరిస్థితి. అలా తిరుగుతున్నప్పుడు 15వచనం, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఆ పొద క్రింద చిన్నవాణిని పడవేసి, తిత్తిలో నీళ్ళు అయిపోయాయి కదండి, ఆ ఎడారి ప్రాంతంలో వాటర్ అయిపోయింది, ఎక్కడ వాటర్ దొరుకుద్ది, లేదు నీరు లేదు, ఆహారం అయిపోయింది, అటు ఇటు తిరుగుతున్నప్పుడే ఆ వాటర్ అయిపోయింది. ఇక చావే శరణ్యం అనుకున్న పరిస్థితులలో, ఇక చావే, ఇక అక్కడ మాట్లాడుతుంది ఈ పిల్లవాణి చావు, 16వచనం, ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి ఆ బిడ్డకు ఎదురుగా కూర్చుండిపోయి ఎలుగెత్తేడుతుందటండి, ఎలుగెత్తేడుతుందట. ఏమని ఏడ్చుంటుంది ఒక్కసారి ఊహించండి, ఎలా గుండెలు బాదుకుని ఏడ్చుంటుంది ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలియదు దేవుని బిడ్డలారా, అది వారికే తెలుసు, వారికే తెలుస్తుంది. భర్త విడనాడిన భార్య పరిస్థితి, ఆ మహిళ బాధ ఆమెకే తెలుస్తుంది. ఎవరు అర్థం చేసుకోలేరు ఆమెని. అపవాదులు మోపుతూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు, చీటిపోటు మాటలతో, సూటిపోటి మాటలతో ఆమెను గుచ్చుతూ ఉంటారు. ముందు ఒక రకంగా మాట్లాడతారు, వెనక ఒక రకంగా మాట్లాడతారు. ఏ ఆఫీస్కి వెళ్దామన్నా, లేకపోతే ఏ షాపింగ్కి వెళ్దామన్నా, తెలిసిన వారు ఎవరు కనపడిన, ఏ మగవాడు కనపడినా ఎలా చూస్తాడు? సమాజంలో ఎంత దయనీయమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కోవాలో వాళ్ళకే తెలుసు, అది చెప్పుకోలేరండి, వాళ్ళు చెప్పుకోలేరు, కానీ బాధ ఒంటరిగా అనుభవిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ యొక్క బాధ పిక్చరైజ్ చేస్తే రాత్రులు ఏడుస్తూ ఉంటారండి వాళ్ళు ఎక్కువ. రాత్రులు నాకేంటి ఈ దుస్థితి, ఏంటి నాకు ఈ పరిస్థితి, నన్ను ఎవరు ఆదరిస్తారు, నా పరిస్థితి ఏంటి, కా నా బిడ్డ పరిస్థితి ఏంటి. ఆ తల్లి తన కోసం ఏడవడం లేదండి, ఆ తల్లి తన కోసం ఏడవడం గమనించారు లేదు. ఆమె తను కూడా, ఆ తిత్తులు నీళ్ళు అయిపోయాయి కదా, తను కూడా చచ్చిపోద్దిగా, కానీ ఎవరి కోసం ఏడుస్తుంది, బిడ్డ కోసం. అది తల్లి ప్రేమ. తల్లి ఉన్నవారికి తెలియదు ఆ విలువ, తల్లి లేని వారికే తెలుస్తుంది ఆ విలువ ఏంటో. తల్లి ఉన్నవారికి తెలియదు. ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అనుకుని వెంటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి బిడ్డ కోసం ఏడుస్తుంది. ఈ బిడ్డ చచ్చిపోతాడేమో, చచ్చిపోతాడేమో ఈ బిడ్డ, ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆశపడుతుంది, తను కూడా చచ్చిపోద్దిగా, కానీ బిడ్డ కోసం. ఇక్కడ అర్థనాదాలు, బిడ్డ కోసమే ఆ ఎలుగెత్తి ఆడోడు. ఎవరికి మొర పెడుతుంది చెప్పండి ఆ సమయంలో. కిందకు చూద్దామండి ఒకసారి, 15వచనం, ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణ్ణి పడవేసి, అది చదివేశాం కదండి, అది చదివేశాం 17వచనం. ఇప్పుడు తల్లితో పాటు బిడ్డ మొర కూడా దేవుడు విన్నాడట. 17వచనం అండి, దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను.
అంటే చిన్నవాడు కూడా ఏం చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ఆయాసపడుతూ ఆ సొమ్మ చిల్లిపోతూ తండ్రి చెంతున్నాడుగా. 14 ఏళ్ల పాటు తండ్రి ఆరాధించే దేవుని చెంతున్నాడుగా. ఆ దేవుణ్ణి నమ్మరుగా వాళ్ళు కూడా. ఇస్మాయిలీలు, ఇస్లాం వాళ్ళు ఇప్పటికీ యెహోవానే నమ్ముతారు, యేసుక్రీస్తుని అంగీకరించరు అంతే వాళ్ళు. దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి, ఆ చిన్నవాని మొర విన్నాడు. అక్కడ తల్లి ఎలుగెత్తి ఏడుస్తుంది, ఆ బిడ్డ కూడా దేవుడా, ఆ బిడ్డ ఎవరి కోసం మొరపెట్టుంటాడు, చెప్పండి. ఏ తన తల్లి కోసం ఆ సమయంలో మొరపెట్టుండడా 14 ఏళ్ల పిల్లోడు. తల్లేమో కొడుకు కోసం ఏడుస్తుంది, బిడ్డ కూడా మొరపెడుతున్నాడు, దేవుడా మా అమ్మని చంపే నన్నే కాపాడానా. కాదు కాదు, తన తల్లిని కూడా ఎదురుగుండా తల్లి ఏడుస్తుంటే, ఈ బోరు బోరుని ఏడుస్తుంటే కొడుకు చలించిపోయాడు. ఇద్దరం నేను చచ్చిపోతున్నా, మా అమ్మ కూడా చనిపోతుందేమో. ఆ సమయంలోనండి దేవుడు ఆ చిన్నవాడిని మొర విన్నాడట. దేవుడు వింటాడు దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథం మరలక్కడికి వద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణ లేదని అనుకుంటున్నారేమో చాలామంది, బాధలు ఉన్నాయని అనుకుంటున్నారేమో మీలో చాలామంది, ఈ కష్టం ఎవరు తీరుస్తారని అనుకుంటున్నారేమో చాలామంది. దేవుడు వింటాడు ఈ మొర, ఎంత బాగుందండి. బాధపడు వారి బాధను ఆయన, ఇంకా బాధ పెట్టాలనుకునేవాడు కాదు దేవుడు. నువ్వు బాధపడుతూ ఆయనకు మొర్ర పెట్టు. ఆ సమయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సమాజం నిన్ను ఏదోలా చూసినా, భర్త విడిచిపెట్టిన భార్య కానీ, భర్త చనిపోయిన మహిళ కానీ, ఎవరైనా ఉంటే, ఒంటరి మహిళలకు ఎవరైనా ఉంటే, మీరు దేవునికి మొర్ర పెట్టాలి. చాలామంది లోకం వైపు చూస్తారు, చాలామంది వాళ్ళు బ్రతకడం కోసం ఏదో తప్పుదారి పట్టేద్దాం అనుకుంటారు. కాదండి, ఫస్ట్ దేవుని వైపు చూస్తే, నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ బాధను తృణీకరింపడట, నేను ఇంకా బాధ పెట్టాలనుకోడు. దానిని చూచి ఆయన అసహ్యపడడు, నీ బాధ న్యాయమైనది, దిక్కులేని దానవుగా ఉన్నావు, ఆదరణ లేని దానవుగా ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, ఎలా బ్రతకాలో తెలియక ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు. ఆ సమయంలో నీకు బాధ తప్ప ఇంకేమి మిగలదు. అలాంటి సమయంలో నీ బాధను దేవుడు తీసివేసే, తృణీకరించేవాడు కాదు, గెంటేసేవాడు కాదు. నెక్స్ట్, ఒకవేళ ఆ బిడ్డ గురించి ఒకవేళ ఇక్కడ ఒక స్త్రీని పెట్టుకోండి పర్వాలేదు, అత్తడు అన్న దగ్గర ఒక మహిళను పెట్టినా పర్వాలేదు, తన ముఖమును దాచలేదు, వారు ఆయనకు మొర్ర పెట్టక, వాడు ఆయనకు, మగవాడి గురించి చెప్తున్న మాట, ఒకవేళ ఇది స్త్రీకి అన్వయించుకుంటే, ఆమె ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తాడు. ఈరోజు నా ప్రియ సోదరి మనులకు నేను చెప్పేది ఏంటంటే, చాలామంది మాతో మాట్లాడి గల్ఫ్ దేశాల్లో ఉన్న సోదరి మనులు కానీ, ఈ స్థలంలో ఉన్న ఒంటరి మహిళలు కానీ, భర్త విడనాడిన సోదరి మనులు కానీ, లేదా భర్త చనిపోయిన సోదరి మనులు కానీ, ఈ మాటల తర్వాత కూడా వినబోయే ఎవరైనా లాంటి వారు ఉంటే, దేవుడు మీ బాధను తృణీకరించేవాడు కాదు, మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు చేయాల్సింది ఒక్కటే, ఆయనకు మొరపెట్టండి, లోకం వైపు చూడకుండా ఆయన మొరపెట్టండి. సమస్తము అనుగ్రహించిన దేవుడు, మనం పుట్టకముందే మనకి ఏం అవసరమో ఇచ్చిన దేవుడు, మనకి ఏది అవసరమో ముందే ఎరిగి సమకూర్చిన దేవుడు. గాలి అవసరమని గాలినిచ్చాడు, నీరవసరమని నీటినిచ్చాడు, సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాదులను భూమిని సకల సంపదను మనుషులకు దారదత్తం చేశాడు దేవుడు. అండ్ సూర్యుని ఏ ప్రధానమంత్రి రప్పించగలడు చెప్పండి,
భూమిని ఏ ముఖ్యమంత్రి తిప్పగలడు చెప్పండి, గాలిని ఎవరు ముత్తాతలవగలరు చెప్పండి? దేవుడు తప్ప. సమస్తం అనుగ్రహించిన దేవుడు మనకి అడగగాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకో మాట అన్నాడు, అడుగుడి మీకు. అడిగిన తర్వాత కాస్త నిరీక్షణ ఉండాలి. తమ్ముడు కిషోర్ గారు చెప్పినట్టుగా రాత్రి ప్రార్థన చేసి ప్రభు తెల్లారి ఏది ప్రభు, లేదు ప్రభు, నువ్వు ఇంతే ప్రభు, ఎన్నాళ్ళు అడిగించుకుంటావు ప్రభు, ఈ విసుకవద్దు. విసుకక ప్రార్థన చేయవలనని వారికి కొంత ఈ ఉపమానము చెప్పినని లోకాసువార్త 18వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. వారు విసుకక ప్రార్థన చేయుచుండవలనని ఒక ఉపమానం చెప్పాడట. అవసరం లేదు, రెఫరెన్స్ గుర్తు చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దేవుని బిడ్డలారా, మీరు మొర పెడితే, దేవుని మీద మీరు ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. భయపడని అవసరం లేదు, కానీ మనం సొంత ఆలోచనలు చేసేస్తాం దేవుని మీద ఆధారపడకుండా. అందుకే అంటున్నాడు, బాధపడు వారి యొక్క బాధను ఆయన తృణీకరింపడు. ఆదరించే దేవుడు మన దేవుడు, మన మొర అలకించే దేవుడు మన దేవుడు, మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఇంకా ఇప్పుడు మళ్ళీ మన పాఠంలో వద్దాం. 17వ వచనం ఆదికాండం 21వ అధ్యాయము. దేవుడు ఆ చిన్నవాణ్ణి మరవినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఉన్నానుగా, ఎందుకు ఏడుస్తున్నావు, భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో, వానిని గొప్ప జనముగా చేసేదన నామితో అనెను. ఇక్కడ ఇదే సమయంలో మనం ఉంటే ఏమంటారు తెలుసా, తాగడానికి నీళ్ళు లేవు, ఎప్పుడో జనం ఎందుకయ్యా. మన మనుషులు ఇంకా మనం ఏమాలో చెప్తాం, తినడానికి తిండి లేదు కానీ మేసాలకి సంపంగి ఉందంట, ఇప్పుడు భోజనం లేదు కానీ ఎప్పుడు బిర్యానీ పెడతారట, ఇలాగ వస్తాయో మన మాటలు అవునా కదా. దేవుడు చెప్పిన మాట, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఏమైంది, ఏమొచ్చింది అసలు నీకు, ఆ పిల్లవాడిని లేవనెత్తి పట్టుకో, నిన్ను ఒక గొప్ప జనముగా చేసేదను. ఆవిడ ఎవరెంతకీ, ఎవరా, ఐగుప్తీయురాలు, ఒక అన్యురాలు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము సంతతిలోని ఆమె కాదు, ఆమె ఐగుప్తీయురాలు. అబ్రహాము నివసించిన దేశంలో కరువు సంభవించినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అక్కడ ఆ ఐగుప్తు రాజు అబ్రహాము శారా గారు అందగత్తని ఆమెని పరిహసించాలని చూసినప్పుడు అక్కడ ఆమె నా చెల్లెని చెప్తాడు అబ్రహాం గారు. దేవుడు కాచాడండి కాపుతాడు. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను దేవుని బిడ్డలారా, మీకు నిజంగా 2 సార్లు జరుగుద్దండి ఇలాగ. అబ్రహాం గారికి ఒక దేశం వెళ్ళినప్పుడు, ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఆమెను బట్టి నన్ను ఎక్కడ చంపేస్తారో అని నా సహోదరుని చెప్తాడు, భార్యని రాజు తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆమె నిమిత్తం ఆ ఇంటి వారిని బాధించాడు. ఒకవేళ రాజు ఎక్కడ ఆమె మీద చెయ్యి వేస్తాడు అని ఇంటి వారిని బాధించాడు. దేవుడు కాపుదలిచ్చాడు. మీరు ఒకటి గమనించండి, మీరు దేవునిని ఆనుకొని బ్రతికితే, మీరు దేవునిలో యథార్థంగా జీవిస్తే, దేవునికి మీరు కావాలి వస్తే, మీరు కావాలనుకుంటే, దేవుడు మిమ్మల్ని కావాలనుకుంటే మీ కుటుంబానికి దేవుడు కాపుదలిస్తాడు. ఏమంటే అక్కడ అబ్రహాము భార్యను దేవుడు కాపుదల కాస్తున్నాడు. ఎవరు కాస్తున్నాడు, దేవుడు కాపుదల కాస్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మేము ఇప్పుడంటే కరోనా తర్వాత కాస్త సభలు తగ్గాయి, కానీ సభలకు వెళితే ఒక చోట మొదలయ్యి మరలా 20 రోజులకు తిరిగి వచ్చేవాళ్ళం. 20 రోజుల పాటు భార్య బిడ్డలకు కాపుదలు ఎవరో తెలుసా, దేవుడే. ఒక సంఘటన చెప్తాను, అసలు భార్య బిడ్డలు ఉన్నారన్న సంగతే గుర్తుండేది కదా మాకు. ఆ సభలతో అలా వెళ్ళిపోయేవాళ్ళం సభలకి. ఒక 20 రోజుల తర్వాత వచ్చేవాళ్ళం. ఈలోపు ఇంటికాడ అనారోగ్యం సంభవించిందో, పిల్లలు ఎలా ఉన్నారో పట్టింపు లేదు, కానీ ధైర్యం, దేవుడు నా బిడ్డలను నా భార్యను కాపాడతాడు. దేవుని మీద అనుకుంటే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలను కాపాడతాడండి. మనం అనుకోమంతే, ఈ చిన్నవాణ్ణి లేవనెత్తిని చేత పట్టుకును, వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పాను. 19వ వచనం,
మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున. ఇక్కడ గమనించండి, ఆ మాట అండర్లైన్ గుర్తుపెట్టుకోండి, పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఆమె కన్నులను, అంటే అప్పటి వరకు మూసుకుపోయి ఉన్నాయా కన్నులు, ఆమె కన్నులు మూసుకునుందా, అలా దేవుడు తెరిచాడా? ఆలోచించండి, ఇక్కడ దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నేల ఊట చూచిందట. ఇది అంతకుముందు నేల ఊట లేదా? అప్పటి వరకు ఆమె కన్నులు మూసుకుపోయి ఉన్నాయా? అప్పుడు కన్నులు తెరడం ఏంటి? దేవుడు చేసే కార్యం అలా ఉంటుందండి. ఆయన మీద అనుకుంటే దేవుడు చేసే కార్యం అలా ఉంటుంది. దేవుని బిడ్డలకు ఉదాహరణ చెబుతాను. ఎలీసా కాలంలో, ఎలీసా గారు ఉన్న కాలంలో, ఇజ్రాయేల్ దేశం మీదకి సిరియా రాజు దండెత్తడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉన్నాను, ముగిస్తాను. ఇజ్రాయేల్ దేశాన్ని ముట్టడి వేయాలని సిరియా రాజు శత్రు సైన్యముతో దేశాన్ని ముట్టడించినప్పుడు ఆ దేశంలో రాజుకి అండగా దైవజనుడైన ఎలీసా ఉంటాడు. అలా ఉన్నప్పుడు దైవజనుడికి దేవుడు చెప్పేస్తూ ఉంటాడు, ఇదిగో సైన్యం అక్కడ ముట్టడి వేసింది, ఇక్కడ ముట్టడి వేసింది, అక్కడ ముట్టడి వేసింది అని చెప్పేస్తున్నప్పుడు ఎలీసా గారు రాజుకు కబురు పంపిస్తూ ఉన్నాడు, ఇదిగో సైన్యం అక్కడ మాటు వేశారంట జాగ్రత్త, సైన్యం అక్కడ మాటు వేశారంట జాగ్రత్త అన్నప్పుడు రాజు తన సైన్యాన్ని పంపి శత్రు సైన్యాన్ని నాశనం చేసేస్తూ ఉంటాడు. సిరియా రాజు జుట్టు పీకేసుకుంటూ ఉంటాడు, ఏంటి ఎలా జరిగిపోతుంది, ఎలా తెలిసిపోతుంది వాళ్ళకని. అప్పుడు కొంతమంది సైనికులు వచ్చి ఆ సిరియా రాజుతో ఏమంటారు తెలుసా, రాజా ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు చెప్పేస్తున్నాడు అతడు ప్రవక్తట, మేమెక్కడెక్కడ మాట వేస్తున్నామో ఆ రాజుకి చెప్పేయగా ఆ రాజు మమ్మల్ని తరిమేస్తున్నాడు, మమ్మల్ని ముట్టడి వేస్తున్నాడు, మమ్మల్ని పట్టుకుంటున్నాడు అన్నప్పుడు, అయితే ఇప్పుడు ఆ దైవజనుడిని మూసేయండి మీరు అన్నాడు రాజు. సిరియా రాజు ఏమన్నాడు, ఆ దైవజనుడిని మూసేయండి అని సిరియా శత్రు సైన్యము రాజు చెప్పినప్పుడు ఆ శత్రు సైన్యం అంతా ఎలీసా చుట్టూ మాట వేస్తారండి. రాజులు రెండవ గ్రంథం చూద్దాం ఆ సందర్భం కూడా. ఇది చూసుకుని ముందుకెళ్ళి ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారా, రాజులు రెండవ గ్రంథం 6:14 వచ్చిన చూడండి. దేవుని బిడ్డలారా, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను, వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. ఇప్పుడు దైవజనుడికి పనివాడిగా ఉన్న దాసుడు వచ్చి కంగారు పడిపోతున్నాడు. దైవజనుడైన 15 అతని పనివాడు పెందలు అక్కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకుని ఉండుట కనబడెను. అంతట అతని పనివాడు, అయ్యో నా ఏలిని వాడా, మనం ఏమి చేయుదము అని ఆ దైవజను తనగా, దైవజనుడు అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి దేవునికి ప్రార్థించాడండి. ఏమని తెలుసా, యెహోవా ఇదిగో నా దగ్గర ఇంతకాలం ఉన్నాడు, దైవజనుడైన నా దగ్గర ఇంతకాలం ఉండి కనీసం నీ మీద నమ్మకం లేకుండా ఉన్నాడు, భయపడుతున్నాడు శత్రు సైన్యం చుట్టుముట్టగానే. ఒక్కసారి ఇతడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీసా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను, ఏంటి మూసుకుని ఉన్నాడు ఏంటి అప్పటి వరకు, కాదండి తెరిచే ఉన్నాడు, కన్నులకి గుర్రాలు రథములు కనబడుతున్నాయి, శత్రు సైన్యం కనబడుతుంది, కానీ నీ ఆత్మనేత్రాలు తెరవబడితే దేవుని ఆశ్చర్యకార్యములు చూస్తావు నీవు. నీ మనోనేత్రాలు తెరవబడితే దేవుడు చేసే కార్యములు కనబడతాయి, వాటిని చూస్తున్నప్పుడు నీకు ఎనలేని ధైర్యం కలుగుతుంది. నీ కన్నులు తెరవక నీ ఆత్మనేత్రములు మూయబడి అవి తెరుచుకోక నీ కంటెదురుగా కష్టాలు కన్నీళ్లు కనబడతాయి. ఒక్కసారి నీ ఆత్మనేత్రము తెరిస్తే నీ కష్టాలు ఏమీ కనబడవు, దేవుడు చేయబోయే ఆశ్చర్యకార్యములు చూస్తావు. నా జీవితంలో ఎన్నో చేశాడు దేవుడు, నేను సాక్ష్యం, నా జీవితంలో ఎన్నో చేశాడు. చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ మా మేనత్త అంటుందండి, ఒరే బుజ్జిగా, ఇప్పటికీ నేను బుజ్జిగాను వాళ్ళకి, నాకు అలా అలా పిలిస్తేనే సంతోషం. ఒరే ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, అప్పుడప్పుడప్పుడు ఒక ఐదు వేలు నా చేతిలో పెడితే అప్పులన్నీ కొద్ది కొద్దిగా తీరుస్తూ ఉంటాను రా అన్నది. అప్పుడు అన్నాను, బాప్ప నేను ఐదు వేలు ఇచ్చేయడానికి కదా నా సొమ్మ, దేవుడు ఇచ్చే సొమ్ము, అదేమైనా దేవుని పని కోసం ఏమైనా ఖర్చు పెట్టానా, కొంపకెట్టాను,
ఆ కొంప కెట్టిన దగ్గర నుంచి దేవుడు నప్పులు తీర్చలేదు. ఆయన పనికిట్టినవి మాత్రం తీరిపోతున్నా. ఇప్పుడు ఆయన నా కొంప కిట్టను గనుక ఇంటికిట్టను గనుక అది కొంపటై కూర్చుంది తీర్చలేని బాప్ప మెల్లి కంగారు పడకు. సభలకు వెళ్ళే సమయం వస్తుంది అప్పుడు పిలిచిన వాళ్ళు ఏమన్నా ఇస్తారు మెల్లిగా తీరుస్తాను. అదేంట్రా మరి అంత కట్టేస్తున్నావు ఇంత కట్టేస్తున్నావు వస్తూ ఉంటాయి కదండి. చాలామంది అనుకుంటారు ఏంటింత బిల్లుకు అనుకుంటున్నారు ఏ అమెరికా నుంచి వచ్చేస్తుందో వీడికి. ఏ అమెరికా సహాయం లేదండి, దేవుడే ఇస్తున్నాడు ఈ పని జరుగుతుంది. దేవుని నామం నాకు మహిమ కలుగు కదా. దేవునికి స్తోత్రం. నీకు ఒక విషయం చెప్తాను. ఈ సదస్సు ఆలోచన చేసిన తర్వాత కార్యాచరణలో పెట్టినప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితులలో 50,000 రూపాయలు అప్పు చేశా దీని కొరకు. ఫస్ట్ 50,000 మాత్రమే కాదు 50,000 ముందు అప్పు చేశా. ఎవరి దగ్గర తెలుసా? మా సహోదరి పుష్పలత గారి దగ్గర. ఆమెకి ఎక్కడికో లోన్ వచ్చింది, ఏదో దేని కొరకు లోన్ వచ్చింది. ఆ విషయం నాకు చెప్పింది చెప్పగా చెప్పగా. దొరికింది నాకు అవకాశం. ఒక్క అన్నీర్లు ఇచ్చేస్తాను బాప్ప అత్త ప్లీజ్. అలా ఒక్క మాట కబురు పంపాలంటే వెంటనే 2 నిమిషంలో అకౌంట్లో పడిపోయాయి 50,000. అప్పటికి ఆమె అకౌంట్లో ఉన్నాయి. ఎక్కడ ఖర్చు పెట్టేస్తాను అనుకుందేమో ఆమె, తను నేను ఎక్కడ ఖర్చు చేసేస్తాను దేని కొరకు అనుకున్నాను అనుకుందేమో. నిజం దేవుని బిడ్డలారా, నా దగ్గరున్న నాతో పని చేస్తున్న ప్రకాష్ అలాగే చంటి నా తమ్ముళ్ళు నిరంజన్ వాళ్ళకి తెలుసు. తమ్ముడు ఏ రూపాయి లేదు నలిగిపోతున్నాను బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎలా చెయ్యాలి అన్నప్పుడు తమ్ముడు నిరంజన్ ఒకటి అన్నాడు, మనకి ఎన్ని అనుభవాలు ఏమన్నా జరిగితే చూడండి అన్నాడు అంతే. నిజం దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందో చెబుతున్నాను. సొంతానికి మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో చెబుతున్నాను. సొంతానికి చేసింది 5,000 రూపాయలు అప్పు తీర్చలేకపోతున్నా, అది దేవుని కొరకు ఎంతైనా తీరుతుందండి. ఒక 5,000 ఉంటే తీర్చేస్తాను కదా. అప్పుడు కయ్యి మన అరిసెన ఆమె మీద ఈ దేవుని సొమ్ము, దేవుని పనికి ఇస్తాడు దేవుడు, ఎక్కడ తీర్చను ఉండాలి కన్నా పాపం ఏం చేస్తుంది బెదిరిపోయి. ఈయన ఏమన్నంటే మళ్ళీ ఎక్కడ మళ్ళా ఏం చేస్తాడని మా అత్తమ్మ నన్ను అలా భరిస్తూ ఉంటుంది. ఏదేమైనా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేది అది శాశ్వతంగా ఉంటుంది, దేవుడిచ్చేది నిలుస్తుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. చదువుదాం ఉండే ఎంత బాగుంటుంది. ముగిస్తాను దేవుని బిడ్డలారా. యెహోవా వీడు చూచినట్లు దయచేసి 17 వచ్చిన 2 రాజుల గ్రంథం 6:17 వీడు చూచినట్లు వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. సిరియా దేశపు సైన్యమంతా పట్టణము చుట్టూ ఉంటే ఈ సైన్యము లోకపు సైన్యం వెనకాల దేవుని సైన్యం కాపుగాసిందండి. ఒక్క ఎలీషా గారిని ముట్టడించడానికి అంతమొందించడానికి సిరియా దేశపు సైన్యం అంతా పట్టణం చుట్టూ ఉంటే ఈ సైన్యం అంతటి చుట్టూ దేవుని సైన్యం ఉంది. అది ఎప్పుడు కనబడిందో తెలుసా ఎలీషా గారి పనివాడికి? దేవుడు అతని కండ్లను తెరిచినప్పుడు. అందుకే దేవుని ఆశ్చర్యకార్యాలు దేవుని నేత్రం ఆత్మనేత్రములతో చూడాలి. దేవుని ఆత్మకార్యాలు మనకు అర్థమవ్వాలంటే మన ఆత్మనేత్రములు తెరవబడాలి, మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ప్రార్థన చేస్తాం ప్రత్యక్షంగా ఏదో పడిపోవాలని ఎదురు చూస్తాం. అలా చూడకండి దేవుని దగ్గర. అలా చూస్తే దేవుని కార్యాలు మనకు కనపడవు. ఇప్పుడు రండి హాగరుకు ఎలా కనబడిందా నీటి ఓట? దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నా శక్తి ఏంటో చూడమ్మా. ఏడుస్తున్నావు కదా నీరైపోయిందని, ఈ ఎడారిలో ఏమైపోతాడో నా కొడుకు అని అల్లాడిపోతున్నావు కదా. ఒక్కసారి నా క్రియలేంటో నువ్వు చూడాలంటే ఒక్కసారి ఆత్మనేత్రము తెరుచుకోవాలి. నీవు తెరిచాడండి అలా, వెంటనే ఏం కనబడింది? నీటి ఓట కనబడింది దేవుని బిడ్డలారా. 20 వచనం దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి ఏం చేశాడట? వెలుకాడయ్యాడు.
అబ్బా అక్కడితో ఆగిపోలేదు వాళ్ళ ప్రయాణం, అప్పటితో అంతమంది పోలేదు వారి ప్రయాణం. ఆమె కానీ ఆమె బిడ్డ కానీ పెరిగారు, బిడ్డ పెరిగాడు, కాలం గడుస్తుంది. ఆ బిడ్డ గొప్ప జనమయ్యాడండి, గొప్ప జనమయ్యాడు దేవుని బిడ్డలరు. ఆ దేవుడు వాళ్లకు కాపుదలిచ్చాడు. ఆదికాండం 25వ అధ్యాయము 12వ వచనం నుంచి చూస్తే ఆ వంశావళి ఉంటుందండి. అదొక్కసారి చూసి మనం ముందుకు సాగిపోదాం. ఆదికాండం 25వ అధ్యాయం 12వ వచనం ఐగిప్తీయురాలును సారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడ ఇస్మాయిల్ వంశావళి. ఇటు వంశావళి గొప్ప వంశంగా అభివృద్ధి చెందింది. 16వ వచనం చూడండి, ఎంతమంది ఆ వంశములు అతని గర్భవాసం నుండి వచ్చారంటే లాస్ట్ లైన్ అండి, వారి వారి జనముల ప్రకారము వారు 12గురు రాజులు. ఎంతమంది రాజులు వచ్చారు ఇస్మాయిల్ గర్భవాసం నుండి? ఆ రాజవంశీకులు ఇప్పటికీ గల్ఫ్ దేశాలలో కొన్ని దేశాలు నేలతున్నారు. తెలుసా మీకు, ఈరోజు గల్ఫ్ దేశాలన్నీ కూడా రాజరికపు వ్యవస్థ ఉన్న దేశాలవి. ఆ ఇస్లాం అరబ్బులు ఎవరనుకుంటున్నారు? ఇస్మాయిల్ సంతతి నుండి వచ్చిన రాజరికపు రాజుల వంశీకుల వాళ్ళు. ఏమండి, దిక్కులేని దానిగా, ఆదరణ లేని దానిగా, అబాగ్యురాలిగా, నా కొడుకు చచ్చిపోతాడేమో, నేనేమైపోతానని ఎలుగెత్తి ఏడ్చిన హాగరు యొక్క జీవితంలో దేవుడు ఆమె కన్నులు తెరిచి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక ఓదార్పునిచ్చాడు, తెగింపునిచ్చాడు. నిలువు నువ్వు, నీ కొడుకు నీ గొప్ప జనముగా చేస్తాను నీ కొడుకుని అన్నప్పుడు నమ్మలేని పరిస్థితులు ఆమె ఉండిపోతున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే కన్నులు తెరిచాడు. చూడు నా కార్యాలు ఎలా ఉంటాయో. దేవుని బిడ్డలారా, మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తానండి, మీ వీళ్ళ కోసమే చెప్పుకుంటాడు అనుకోకండి, మా చిన్నక్క ఉందండి, ఆమెకు 35 సంవత్సరాలు నిండిపోయాయండి. 35 సంవత్సరాలు నిండిపోతే ఉద్యోగం వస్తుందేంటి? వస్తుందా? కానీ ఎందుకోనండి, 40 సంవత్సరాలు చేశారండి ఆ సమయంలో ఆమెకి. 35 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. 37 38లో వచ్చింది అక్క. నిజంగా ఎంత కష్టపడిందంటే, ఎంత కన్నీరు కార్చిందంటే, ఎంత వేదన పడిందంటే, చిన్నప్పుడు వాళ్ళ కొడుకుని స్కూల్లో జాయిన్ చేయడానికి ఫీజు కట్టడానికి డబ్బులు లేక కొన్ని ఒకటి రెండు సంవత్సరాలు స్కూల్కి పంపించలేదు. అంత దీన స్థితి అనుభవించింది. దేవుడు ఆమె కన్నీరుని చూసి ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం హాగరుకు ఏ విధంగా అయితే కన్నులు తెరిచాడు అలా తెరిచాడు. ఒక ఉద్యోగం అమ్మయ్య గట్టెక్కేసిన మళ్ళీ మా జగనన్న వచ్చేస్తాడు ఇంకేముందనుకుంది, అంతే సంగతులు. జగన్ వెళ్ళిపోయాడు, కష్టాలు మొదలయ్యాయి, మళ్ళా వచ్చే ప్రమోషన్లు అన్నీ ఆగిపోయాయి. అయినా నిరీక్షించాలి. మన జీవితాలలో దేవుడిచ్చే అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని ఎడల. ఆనాడు బిడ్డను స్కూల్కి పంపించడానికి ఫీజు కట్టడానికి డబ్బులు లేని పరిస్థితులలో ఉన్న ఆమె జీవితాన్ని తన కొడుకుని MBBSకి పంపించడానికి సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు పెట్టే స్థితిని ఇచ్చాడు దేవుడు. ఈరోజు MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు వాళ్ళ కొడుకు. దేవుడి నామంకు మహిమ కలుగును గాక. ఎందుకనుకుంటున్నారు? ఇచ్చాడు అవకాశం, నిలబెట్టుకోండి, కృతజ్ఞత కలిగి ఉండండి, దేవుని కార్యాలను అలా చూడండి. దేవుడు నా పక్షాన ఉన్నాడని ఆయన భయభక్తులు కలిగి ఉండండి. హాగరు జీవితంలో చేసిన మేలు ఇంత అంత కాదండి, ఇంత అంత. నేను ఎప్పుడు కోరుతాను, నేను అనుకునేవాడిని మా కుటుంబంలో, మా నాన్న బైబిల్ ట్రైనింగ్ అయ్యాడట, నాకు తెలియదు నిజంగా, మా బాప చెప్తుంది, మా చిన్నాన్న చెప్తున్నాడు, మా పెద్ద చిన్నాన్న, ఆయన ట్రైనింగ్ అయ్యాడట. ట్రైనింగ్ అయినా ఆయన ఎందుకు పాస్ ఎందుకు సేవకుడు అవ్వలేదా అనిపించిందండి. ఎవరు లేరు నా కుటుంబంలో సేవకులు, నా ముందు తరాల్లో ఎలా నేను డీల్ చేయాలిది? ఒక సేవకుని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే గొప్పగా సేవ చేయడానికి అవకాశాలు ఉంటాయి, నాకు ఏ అవకాశాలు లేకుండా పోతున్నాయి, ఒంటరిగా పోరాడవలసి వస్తుంది. ఒక కుల బలం లేదు, జనబలం లేదు, ధనబలం లేదు, కుటుంబ బలం లేదు, ఎవరికి వారైపోయారు, ఎలా నేను నిలబడాలి? 20 ఏళ్ల పాటు కన్నీరు, కష్టాలు, సుడిగుండములు
నడిచానండి. దేవుని బిడ్డలారా, నేను ఎంతో ఆశించేవాడిని. నా కుటుంబంలో ఎవరైనా సేవకులు ఉంటే బాగుండు, నా తర్వాత అయినా సేవకులు ఉంటే బాగుండు అనుకునే పరిస్థితుల్లో నేను ఆ కాలం గడుపుతుంటే ఎవరో వస్తలేదు సేవకు, ఎవరో వస్తలేదు సేవకు. అందరూ ఇంజనీర్లు అయిపోవాలనుకుంటున్నారు, డాక్టర్లు అయిపోవాలనుకుంటున్నారు, డాక్టర్ అమ్మలు అయిపోవాలనుకుంటున్నారు, ఎవరు సేవకు రావడం లేదు, లాభం లేదు. ఇంకా నేను నా తర్వాత నా తర్వాత వారసులు సేవకులే కావాలనుకున్నానండి. దేవుని బిడ్డలారా, దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే మన గర్భవాసం నుండి రాజులను లేపుతాడు దేవుడు. రాజుల ముందు గొప్పగా వాడబడే నాయకులను లేపుతాడు దేవుడు. 12 మంది రాజులు. మరొక మాట చూద్దాం, దేవుడు ఇచ్చే ఆదరణ ఎంత బాగుంటుందో. ఆ మాట చివరి మాట కీర్తన గ్రంథం 146 9 చూద్దామండి. కీర్తన గ్రంథము 146:9. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఈ మాట జాగ్రత్తగా నోట్ చేసుకోండి, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ఒకటేనండి, మీరు ఆయన మీద ఆధారపడితే. నేను చెల్లెమ్మలకు, ఆ సోదరిమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు నేను చెబుతున్నాను. ఎవరైతే భర్త విడిచిపెట్టిన సోదరిమ్మలు ఉన్నారో వారికి చెబుతున్నాను. ఎవరైతే భర్త చనిపోయి ఉన్న సోదరిమ్మలు ఉన్నారో, విధవరాండ్రగా ఉన్నారో వారికి చెబుతున్నాను, మీరు దేవుని మీద అనుకోండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడే మీకు ఆధారపడిస్తాడు, దేవుడే మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు ఆశ్చర్యకరంగా మీ జీవితాలను మారుస్తాడండి. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఏమండి ఆదరించేవాడటండి, ఎవరిస్తారింత భరోసా? ఉదాహరణగా హాగరును చూడండి, రూతును చూడండి. భర్త చనిపోయాడు కానీ దేవుని యందు భయము భక్తి వదిలిపెట్టలేదు. గొప్ప వంశీకరణ వాళ్ళ తన అత్త కుటుంబంలోని వ్యక్తిని మరలా భర్తగా ఇచ్చాడండి దేవుడు. బోయాజు, రూతు బోయాజు తెలుసుగా, అంటే ఆధారం లేదని, ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయని, కష్టాలున్నాయని మనం ఒకవేళ మన ఆలోచనలు పక్కదారి పట్టించామో దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. కానీ కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఇరుకు వచ్చిన ఆయన మీద ఆధారపడితే దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు. ఒక విధవరాలు ఉందండి, ఆమె భర్తతో 7 గడిపిన తర్వాత, 7 సంసారం జరిగిన తర్వాత, 7 కాపురం ఉన్న తర్వాత భర్త చనిపోయాడు. 7 మీకు ఒక విషయం చెప్తానండి, చెప్పాలి, ఇక్కడ గుర్తొచ్చింది. మా మేనత్ ఉంది, ఇందా చెప్పాను కదండి, ఆమె చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది, చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. మళ్ళా పెళ్లి చేసుకోలేదండి ఆమె. పెళ్లి చేసుకుంటే నా అన్న పిల్లల్ని ఎవరు చూస్తారు, నేను పెళ్లి చేసుకుంటే నా చెల్లెలు పిల్లల్ని ఎవరు చూస్తారు, వచ్చిన వాడి మాట వినాలని పెళ్లి చేసుకోలేదటండి ఆమె. చెబుతుంటే ఆమె దుఃఖపడుతుంటే, ఎన్ని వేదనలు అనుభవించిన ఆమె ఏడుస్తూ చెబుతుంటే నిజంగా ఎంత త్యాగం చేసింది అనిపిస్తూ ఉంటుంది. ఇలా చాలామంది ఉన్నారు, చాలామంది తల్లులు ఉన్నారు, తమ బిడ్డల కోసం మరలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన తల్లులు ఎందరో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఇందులోనే ఉన్నారు. నేను పెళ్లి చేసుకుంటే నా బిడ్డల పరిస్థితి ఏంటో అని ఆలోచించి బిడ్డల కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తల్లులు ఉన్నారు. ఒకవేళ వారి జీవితంలో తెలుసు తెలియదో పొరపాటు జరుగుండొచ్చు, కానీ తమ బిడ్డలే జీవితం అనుకుని బ్రతుకుతున్న తల్లులు, భర్త విడిచిపెట్టిన సోదరిమణులు, నిజంగా వారిని దేవుడే ఆదరిస్తాడు, దేవుడే కాపాడుతాడు, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇస్తాడు దేవుడు. ఆమెన్ చెప్తారు అందరూ, ఆమెన్. దేవుని బిడ్డలరా, ఆదరించువాడు ఆయనే. 7 పాటు భర్తతో కాపురం చేసింది, తర్వాత భర్త చనిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా, 8 పాటు దేవుని సన్నిధిలో పరిచర్య చేసిందో తెలుసా. లోకాసువార్త 2, ఈ బయట కథ కాదు, బైబిల్లోని కథ, బైబిల్లోని గాథ. లోకాసువార్త 2, యేసుక్రీస్తు వారు శిశువుగా ఉన్నప్పుడే యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు సిమయోను అనే భక్తిపరుడితో పాటు అక్కడ ఇంకొక ఆమె ఉంది. 36 ఈ మాట చదివి మనం ముగించుకుందాం. లోకాసువార్త 2:36 ఆసేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై
84 సంవత్సరములు విధవరాలయుండి ఎన్నేళ్ళట 84 ఏళ్ళు విధవరాలుగా ఉన్నదండి. ఒక మహిళ భర్త చనిపోయింది, 7 ఏళ్ల పాటు భర్తతో కాపురం చేసింది, నిండు యవ్వనస్తురాలుగా ఉన్న ఆమె దేవుని సన్నిధి చెంత నిలిచిపోయిందండి. 84 ఏళ్ల పాటు విధవరాలుగా ఉండి దేవాలయము విడువక్క ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. దేవాలయం విడిచిపెట్టలేదండి. నాకు దేవుడే దిక్కనుకుందామే, నా భర్త చనిపోయినా నాకు దేవుడే ఆధారం అనుకుంది, దేవుడే నన్ను పోషిస్తాడనుకుంది, దేవుడే నన్ను కాపాడతాడనుకుంది. 84 ఏళ్ల పాటు ఆ విధవరా అండరు కదా, ఆ వయసు చెప్పడు చూసారు, హ్యాట్సాప్ అండి ఆమెకి. అలా భర్త విడిచిపెట్టిన, భర్త చనిపోయిన ఆ సోదరి మరి దేవునిపై ఆనుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆమెను బహుగా ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందండి విధవరాలు. లోకంలో ఏమంటే తెలిసిన, భర్త చనిపోయిన ఆమెను శుభకార్యాలకు పిలవరు, విధవరాండ్రు ఎదురొస్తే చాలు చీయను చేదరించుకునే సమాజం ఇది. కానీ ఆమె దేవుని నుండి పలికే దేవుని మాటను ప్రజలకు చెప్పి ఒక ప్రవక్తిగా ఉండిపోయిందండి. ఉన్నదంటే దేవుడు విధవరాల ద్వారా గొప్ప మాటలు ఆ సమాజానికి తెలియజేశాడంటే ఆమె భక్తి ఎంత గొప్పది. ఆమెకి ఆ సమయంలో యేసుక్రీస్తును చూచి 38 వచనం, ఆమె కూడా అగడిలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. యేసుక్రీస్తు లోకానికి రావడం గురించి చెబుతుందండి, ఇదిగో లోకాన్ని రక్షించే రక్షకుడు సుమయోను చేతుల్లో పెట్టుకుని ఇదిగో అన్యజనులకు వెలుగుగా ఉండడానికి ఇదిగో రక్షణగా యేసును పంపించాడు దేవుడని. దేవుని బిడ్డలారా, విధవరాండ్రైనా విడనాడబడిన భార్య అయినా విడనాడబడిన సోదరి అయినా అభాగ్యురాలు కాదు. దేవుని మీద ఆనుకుంటే అదృష్టవంతురాలే. దేవుని మాటలతో ధైర్యపడండి. మీరెంత దుఃఖం అనుభవించారు, మీ జీవితంలో ఎంత కన్నీటిని కార్చారు, ఎన్ని రాత్రులు మీరు బాధతో నిద్రలోకి వెళ్ళారు, ఎన్ని రాత్రులు మీరు ఏడుపుతో మీ జీవితాలను కొనసాగించారు, మీ కన్నీటికి తలితముండే క్షణం ఉంది. ఏడవద్దు, బాధపడొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి. దేవుని మీద ఆనుకుని ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ పాట చూడండి, ప్రార్థనతో మనం సెలవు తీసుకుంటాం.
గంటలకు మరలా మనం సిద్ధపడదాం. అందరు తల్లు ఉంచని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మా దేవ, మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాలి. ముఖ్యంగా ఈ స్థలంలో ఉన్న భర్త విడిచిన సోదరి మనులు, అలాగే భర్త చనిపోయిన సోదరి మనులు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారిని ఆదరించండి, వారికి మీరే దిక్కు, వారిని పోషించండి, వారిని వాదార్చండి, వారిని కాపాడండి. అలాగే దూర ప్రాంతాలలో ఉన్నవారు, ముఖ్యంగా ఈ పరిచర్యలు పాలిభాగస్థులైన ఎందరో సోదరిమణులు, అలాగే ఆయా దేశాలలో ఈ దేశం విడిచి వెళ్ళిన ఎందరో సోదరిమణులు, వారిలో ఎవరైతే వేదన చెందుతున్నారో, తమ భర్త విడిచిపెట్టిన వారు, భర్త చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాయన, వారిని ఆదరించండి, మీ మాటలతో బలపరచండి. వారు ఏమాత్రం అబాక్యులు కాదన్న, మీపై ఆనుకున్నప్పుడు, మీపై ఆధారపడినప్పుడు వారు అదృష్టవంతులే, ధన్యులే అని మీ మాటలతో వారు బలపడి ధైర్యముగా విశ్వాస యాత్రను కొనసాగించడానికి సహాయం చేయమని కోరుచున్నాం. అలాగే ఎందరైతే తండ్రి ప్రేమకు నోచుకోక తండ్రి లేని వారిగా బ్రతికిన బిడ్డలున్నారు, పెరుగుతున్న బిడ్డలున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పక్షంగా మీరు ఉంటారని మాటిచ్చారు, దిక్కు లేని వారి పక్షముగా, విధవరాంధ్ర పక్షముగా, ఉడనాడబడిన వారి పక్షముగా, లేని వారి దరిద్రుల పట్ల మీ ప్రేమ చూపిస్తారని మాటిచ్చారు. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆశీర్వదించండి, వాదార్చండి. నాయన, ఈరోజు అన్నీ ఉండి మీ కృప వలన అన్నీ పొందుకుని మీ ఎడల కృతజ్ఞత చూపని వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి, వారిని మరలా చేర్చుకోండి నాయన. వారి జీవితాల్లో మీరు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి జీవించే వారిగా వారిని తీర్చిదిద్దండి నాయన. చాలామంది భర్త ఉండి కూడా ఏ విధమైన ఆదరణ నోచుకునే వారిగా ఉంటున్నారు, వారిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. గృహ పరిపాలన జరిగించవలసిన మహిళలు, ఈరోజు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించుకోవలసిన పరిస్థితులు, పనికి వెళ్తూ పరిస్థితులను చక్కబెట్టుకోవలసిన పరిస్థితులు, వారి కుటుంబాలను ఆదరించండి, దీవించండి.
ఇదిగో ఈ స్థలానికి వచ్చి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ఈ సదస్సులో మేము కూడా పాలిభగుస్తులమని చెబుతూ తమ వంతుగా గుప్పెల్లి విప్పిన మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిన్నటి రోజు నుండి మాతో కలిసి మీ ప్రేమను పంచుతున్న దైవజనులను, సహోదరులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలము సాయంకాలము పనిచేస్తున్న సోదరిమనులను, సోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగా కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈరోజు ఈ సదస్సు ముగించుకుని భోజనం చేసి తిరిగి వారి ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళనున్నారు. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కాపాడండి, తోడుగా ఉండి ముందుకు నడిపించండి, క్షేమంగా గమ్యాన్ని చేర్చండి. మళ్ళా రేపటి రోజు సకాలంలో 6 గంటలకు మేమందరం ఈ స్థలంలో కూడి ఉన్నతమైన మరిన్ని గొప్ప సంగతులు మేము ఆలోచించడానికి, వినడానికి సహాయం చేయమని కోరుతూ, అప్పటి వరకు మీ కృపా కాపుదల మందరూ పెంచమని మా ప్రభువును ప్రేరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరుని ప్రార్థనకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని అనేవి సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడైన ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపటి సాయంత్రం 6 గంటలకు మనం కలుసుకుందాం. కింద గ్రౌండ్ ఫ్లోర్లో భోజనాలు సిద్ధం చేయబడ్డాయి. గమనించండి, మాట్లాడేవారు కానీ వచ్చేవారు కానీ సమయానుకూలతను బట్టి మీరు మీ యొక్క పనులు కొనసాగించాలని మనం చేస్తూ, మన మాట ఇచ్చిన రీతిగా త్వరగానే ముగించాలని నేను ఆలోచిస్తున్నాను. మిగిలిన 3 రోజులు కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ సదస్సు నేను అడితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.